using the principle of finite mathematical induction, prove that a plus ar plus ar square plus and so on to n terms equal to a into r power n minus 1 by r minus 1, where r not equal to 1. ఇక్కడ r అనేది not equal to 1 అవ్వాలి అనే కండిషన్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చిన వాల్యూని ప్రూవ్ చేయాలంటే s ఆఫ్ n లోకి కన్వర్షన్ ఉండాలి. s ఆఫ్ n లోకి కన్వర్ట్ చేద్దాం. s ఆఫ్ n, what is the meaning of s ఆఫ్ n? అంటే n టర్మ్స్, n టర్మ్స్ వీటిని కూడా n లోకి మార్చాలి. n లోకి మార్చాలంటే ఫస్ట్ ఇవి దేనిలో ఉన్నాయో తెలియాలి. దేనిలో ఉన్నాయి? ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్. ఇవి ఏపీలో ఉన్నట్ట, లేకపోతే జీపీలో ఉన్నట్ట, హెచ్పీలో ఉన్నట్ట. ఈ ఆర్డర్ అనేది ఫస్ట్ కాన్స్టెంట్ వాల్యూ, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ స్క్వేర్, అంటే ఒక అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. కాబట్టి ఈ వాల్యూస్ జీపీలో ఉన్నట్టు, జీపీ జియోమెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. జియోమెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్న వాల్యూస్కి n టర్మ్స్ కి ఫార్ములా, n టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే n టర్మ్స్ కి ఫార్ములా ని రాయాలి. ఇక్కడ ఫస్ట్ n టర్మ్స్ కి ఫార్ములా tn ఈక్వల్ టు a ఇంటు r పవర్ n మైనస్ 1. n టర్మ్స్ కి ఫార్ములా ఈజ్ tn ఈక్వల్ టు a ఇంటు r పవర్ n మైనస్ 1. ఇప్పుడు ఈ వాల్యూని దాని a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్ plus 1 so on to n terms. N terms means formula a r n minus 1 equal to a into r power n minus 1 by r minus 1. n lo ki convert chesam, s of n is, this is the value of s of n. Next step, ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూ కి ఈక్వల్ చేయాలి. ఎస్ ఆఫ్ 1 అనుకున్నాం, ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ, ఎస్ ఆఫ్ 1 కి ట్రూ అనుకుంటే ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూ అనేది ఆర్హెచ్ఎస్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. ఎల్హెచ్ఎస్ వాల్యూ అనేది ఆర్హెచ్ఎస్ వాల్యూకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఫర్దర్ గా మనం ప్రొసీడ్ అవ్వగలం. ఫస్ట్ ఈక్వల్ అయిందో లేదో చెక్ చేద్దాం. LHS equal to A into R power N. N means 1. N ఉన్న ప్రతి దగ్గర కూడా 1 రాద్దాం. 1 minus 1 అంటే A into R power 0. ఏ వాల్యూ పైన పవర్ లో 0 ఉంటే అది 0, అంటే ఆ వాల్యూ అనేది ఏమి లేదు అని అర్థం, అంటే 0 అని. r పవర్ 0 అంటే r అనేది 0 అయిపోతే రిమైనింగ్ వాల్యూ ఇస్ a. LHS వాల్యూ అనేది a వచ్చింది. ఇప్పుడు RHS వాల్యూ అనేది చెక్ చేద్దాం. RHS ఈక్వల్ టు a ఇంటు r పవర్ n, n మీన్స్ 1, మైనస్ 1 బై r మైనస్ 1. ఆర్ పవర్ లో 1 ఉంది, ఆర్ పవర్ లో 1 ఉన్నా లేకపోయినా 1 ఉన్నట్టే, అంటే రిమైనింగ్ ఏ ఇంటూ ఆర్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఆర్ మైనస్ 1 ఆర్ మైనస్ 1 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ ఏ. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏ వచ్చింది, నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా సేమ్ ఏనే వచ్చింది, అంటే LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేశాం. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్, ఏదైనా ఎన్నోల్లో కన్వర్షన్ అయిపోయింది, వన్నోల్ అయిపోయింది, నెక్స్ట్ వేరియబుల్ లోకి కన్వర్షన్ ఉండాలి. వేరియబుల్ ని S of K అనుకో. S of K is, అంటే 1 ఉన్నప్పుడు n ఉన్న ప్రతి దగ్గర 1 ని అప్లై చేశాం. ఇప్పుడు K తీసుకుంటాం, అంటే n ఉన్న ప్రతి దగ్గర కూడా K వాల్యూని అప్లై చేద్దాం. A ప్లస్ ar plus ar square plus and so on to a into r power, a into r power k minus 1 equal to a into r power k minus 1 by
r minus 1 ఈ వాల్యూ మొత్తాన్ని k లోకి కన్వర్ట్ చేసాం k లోకి కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ k plus 1 is true k plus 1 is true k plus 1 కూడా ఈ వాల్యూ అనేది true అనుకుంటే ఈ ఫార్ములా అంటే n టర్మ్స్ ఈ n టర్మ్స్ ప్లేస్ లో ఏవైతే వాల్యూ ఉందో అక్కడ k ఉన్న ప్రతి దగ్గర కూడా k plus 1 ని అప్లై చేయాలి ఓన్ k ప్లేస్ లో అప్లై చేసిన వాల్యూ k plus 1 k ఉన్న ప్రతి దగ్గర k plus 1 ని అప్లై చేస్తే ఎలా కనబడుతుందో ఉందో చూద్దాం a into r power k k ప్లేస్ లో k plus 1 minus 1 minus 1 ఈ ప్లస్ 1 ను మైనస్ 1 ను లెట్స్ క్యాన్సిల్ నెక్స్ట్ a into r power k a into r power k ఈ వాల్యూ మిగిలింది ఈ ఏ వాల్యూ అయితే రిమైండర్ ఉందో ఈ వాల్యూని s of k కి lhs కి rhs కి యాడ్ చేయాలి ఇప్పుడు యాడ్ చేద్దాం a plus ar plus ar square plus comes on to a into r power k minus 1 plus at s value ar k equal to a into r power k minus 1 by r minus 1 add చేసిన వాల్యూ ప్లస్ ar k add చేసాం ఓన్లీ మనం ప్రూవ్ చేయాల్సింది rhs అంటే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మాత్రమే ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని సింప్లిఫై చేద్దాం right side a into r power k minus 1 by r minus 1 plus a into r power a into r power k ఇప్పుడు ఈ వాల్యూని lcm చేద్దాం lcm చేసినప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది a into r power k minus 1 by దీనికి దీనికి lcm వాల్యూ ఎంత వస్తుంది r minus 1 ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ లో ఏ వాల్యూ లేదు ఏ వాల్యూ లేనప్పుడు 1 గా తీసుకుందాం r minus 1 into 1 సేమ్ వాల్యూ వస్తుంది r minus 1 r minus 1 అనేది r minus 1 లో n టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది 1 టైం క్యాన్సిల్ అయ్యింది అవనతో ఈ వాల్యూని మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ వాల్యూని మల్టిప్లై చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది నెక్స్ట్ 1 1 అనేది r 1 లో n టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే r 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది r 1 తో ఈ న్యూమరేటర్ వాల్యూని మల్టిప్లై చేద్దాం ప్లస్ r 1 ఇంటూ న్యూమరేటర్ వాల్యూ ar పవర్ k ఆ వాల్యూ వచ్చింది ఇప్పుడు ఆ వాల్యూని సింప్లిఫై చేద్దాం a into r power k a into r power k minus a ఈ a తో ఈ వాల్యూస్ మల్టిప్లై చేసాం ప్లస్ ఆ a into r power k తో r minus 1 ని మల్టిప్లై చేద్దాం a into r power k into r a into r power k into r minus a into 1 తో ఈ వాల్యూ మల్టిప్లై చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది a into r power k by r minus 1 ఈ వాల్యూ వచ్చింది ఇప్పుడు దీనిలో a into r power k plus minus a into r power k క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ
plus a into r power k minus a into r power k cancel it. Remaining value a into r power k into r minus a by r minus 1. ఈ వాల్యూ మిగిలింది. దీనిలో r పవర్ k ఉంది, ఇక్కడ r ఉంది. బేసిస్ అనేవి ఈక్వల్ కాబట్టి పవర్స్ ని యాడ్ చేయాలి. బేసిస్ ఈక్వల్ అయినప్పుడు యాడ్ ద పవర్స్. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని యాడ్ చేద్దాం. a into బేసిస్ ఈక్వల్ అంటే r, పవర్స్ ని యాడ్ చేయాలి. ఇక్కడ r పవర్ లో k ఉంది, ఇక్కడ ఏమి లేకపోతే ఎందుకన్నట్టు 1 గా తీసుకుంటాం. ప్లస్ 1 మైనస్ a బై r మైనస్ 1 డినామినేటర్ వాల్యూ యాస్ ఇస్ ద రిజల్ట్. నెక్స్ట్ దీనిలోని ఏముంది, దీనిలోని ఏముంది, రెండిట్లో ఏముంది కాబట్టి ఏని కామన్ తీసుకురాద్దాం. ఏని కామన్ తీసుకురాస్తే a into ఇక్కడ a కామన్ తీసుకుందాం. రిమైనింగ్ r పవర్ k ప్లస్ 1 మైనస్ ఇక్కడ ఏని కామన్ తీసాం, రిమైనింగ్ 1 ఉంటుంది. 1 బై r మైనస్ 1. ఈ వాల్యూ ఒకసారి వెరిఫై చేద్దాం. a into r పవర్ n, n ఉన్న దగ్గర మనం తీసుకున్న వాల్యూ k ప్లస్ 1 గా తీసుకున్నాం. s ఆఫ్ k ప్లస్ 1 గా తీసుకున్నాం అంటే n ఉన్న దగ్గరికి a ప్లస్ 1 గా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ r పవర్ n, n ఉన్న దగ్గరికి a ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 1 బై r మైనస్ 1 r మైనస్ 1 అంటే s ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ s ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ 2. s ఆఫ్ k ప్లస్ 1 కూడా ఈ వాల్యూని ప్రూవ్ చేసాం. This is the value of a into r power k plus 1 minus 1 by r minus 1. Using the principle of finite mathematical induction, prove that 1 square plus 1 square plus 2 square plus up to n terms equal to n into n plus 1 whole square into n plus 2 by 12 squares each other. నాచురల్ నంబర్స్ యొక్క స్క్వేర్స్ ఇచ్చాడు, ఆర్హెచ్ఎస్ వాల్యూ అనేది దీనికి ఈక్వల్ అని చూపండి అని చెప్పాడు. ఓకే, ఒక సింపుల్ షార్ట్ కట్. ఫస్ట్ ఎన్ టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయండి, అప్ టు ఎన్ టర్మ్స్ అంటే ఎన్ టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎస్ ఆఫ్ ఎన్ అనుకో, ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ ఎన్ టర్మ్స్. Squares of natural numbers formula is n into n plus 1 into 2n plus 1 by 6. Natural numbers యొక్క స్క్వేర్స్ కి ఫార్ములా నోట్ చేసాం. నెక్స్ట్ RHS వాల్యూ ఈక్వల్ టు n into n plus 1 whole square n plus 2 by 12. S of 1 అంటే ఈ టోటల్ వాల్యూస్ ని అంటే n టర్మ్స్ ని ఫార్ములా లోకి కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్, అస్యూమింగ్ దట్ S of 1 ఇస్ ట్రూ, S of 1 కి ఈక్వేషన్ అనేది ట్రూ అని తీసుకోవాలి. ఫస్ట్ S of 1 ఇస్ ట్రూ, S of 1 ఇస్ ట్రూ అంటే LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. అంటే n ఉన్న ప్రతి దగ్గర, n ఉన్న ప్రతి వాల్యూ దగ్గర 1 గా తీసుకోవాలి. LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ అయితేనే నెక్స్ట్ ఫర్దర్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు n, n మీన్స్ 1 ఇంటూ n అంటే 1, 1 ప్లస్ 1 2 into 1 2 plus 1 3 by 6. ఈ 2 3 6 6 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ వాల్యూ ఇస్ 1 అంటే LHS వాల్యూ అనేది 1 వచ్చింది. ఇప్పుడు RHS వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం.
RHS equal to 1 into 1 plus 1, 2, 2 whole square into 4 into 1 plus 2, 3 by 12. 4 3 is 12 by 12, 1. Therefore, LHS equal to RHS. LHS and RHS equal in the cavity. Next, further steps, we proceed over. Next, S of 1 is true. Next step in the day, even over variable this over. S of 1 is 1 on a place low. Other variable this one. Adi, S of K and go. S of K is true. S of k ki true on button. And the word equation edaithe ichado s of n anedi s of n lo n unna prati value lo kuda k ane value ni apply chadam. Apply chesthe s of k equal to 1 square plus 1 square plus 2 square plus 1 so on 2 plus n unna prati value endre k ni apply chadam. K into k plus 1 into 2k plus 1 by 6 equal to next k into k plus 1 whole square k plus 2 by 12. Equation మొత్తాన్ని కూడా అంటే అదర్ వేరియబుల్ లోకి కన్వర్ట్ చేయగలను. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే అదర్ వేరియబుల్ ని k గా తీసుకుందాం. k ఉన్న ప్లేస్ లో s ఆఫ్ k ప్లస్ 1 కూడా ట్రూ అనుకోవాలి. s ఆఫ్ k ప్లస్ 1 ఇస్ ట్రూ. k ప్లస్ 1 ఇస్ ట్రూ అనుకుంటే ఈ LHS వాల్యూ ఏదైతే ఉందో ఈ LHS వాల్యూలో k ఉన్న ప్రతి దగ్గర k ప్లస్ 1 రాయాలి. Only LHS value लो मात्र में change चेयर ये LHS value लो k उन्ना प्रति नगरा k plus value ने implement चल अपन जैसे k k plus one next k उन्ना दत्तर k plus one लो k plus one e plus one next e value 2 into k plus 1 plus 1 by 6. K plus 1 by 6. Ippudu ee value ni simplify chedam. K plus 1. K plus 1. Okay. Next. K plus 1 no plus 1 no. 2. K plus 2. K plus 2. 2 2 into k 2k 2k 2 into 1 2 2 plus 1 3 plus 3 by denominator value 6 k plus 1 ki true anukunte ee value vachindi. K plus 1 into k plus 2 into 2k plus 3 अने value उच्छिंदे इस k plus 1 value ए value वेते उन्दो आ value नी s of k लो s of n on अप्लेस लो k दीसकोनु इस k value लो LHS की RHS की add चेयर LHS की RHS की add चेयर ఆ వాల్యూని LHS కి RHS కి యాడ్ చేద్దాం. నెక్స్ట్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 సో ఆన్ 2 ప్లస్ k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6
HL's value k plus 1 into k plus 2 into 2k plus 3 by 6 LHS ki add chesam. Next RHS kuda same value ni add chesam. Same value ni add chesinappudu RHS value k into k plus 1 whole square k plus 2 by 12. Next add chesina value k plus 1 k plus 1 into k plus 2 into 2k plus 3 by 6. LHS ke RHS ke k plus 1 into k plus 2 into 2k plus 3 by 6 ee value ni add chesam. Add chesin tarvata LHS value ni same alane unchali. మనం చేంజ్ చేయాల్సింది అంటే ప్రూవ్ చేయాల్సింది ఏ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ. అంటే ఈ ఆర్హెచ్ఎస్ వాల్యూని ఓన్లీ ఆర్హెచ్ఎస్ వాల్యూని మాత్రమే సింప్లిఫై చేద్దాం. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ వాల్యూని సింప్లిఫై చేస్తే 12 కి 6 కి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఈస్ 12 12 లో 1 టైం క్యాన్సిల్ అయితే ఆ 1 తో ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే సేమ్ యాస్ ఇట్ ఇస్ వాల్యూ వస్తుంది. k into k plus 1 whole square into k plus 2 plus 6 అనేది 12 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2 తో ఈ వాల్యూని మల్టిప్లై చేద్దాం. 2 into k plus 1 k plus 2 into 2k plus 3 ఈ వాల్యూ వచ్చింది. దీనిలో k plus 1 k plus 2 k plus 1 k plus 2 కామన్ టర్మ్స్ k plus 1 k plus 2 ని కామన్ తీద్దాం. కామన్ తీస్తే k plus 1 into k plus 2 దీనిలో k plus 1 k plus 2 కామన్ తీసాం. రిమైనింగ్ k into k plus 1 whole square లో k plus 1 కామన్ తీస్తే రిమైనింగ్ k plus 1 plus 2 కాన్స్టెంట్ k plus 1 k plus 2 కామన్ తీసాం. రిమైనింగ్ 2k plus 3 by 12 2k plus 3 by 12 ఈ వాల్యూ మిగిలింది. ఇప్పుడు నెక్స్ట్ k into k సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే k plus 1 k plus 2 యాస్ ఇట్ ఇస్ గరద్దాం. k plus 1 into k plus 2 ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే k into k k square plus 1 into k plus k plus 2 into 2 4 4 into k 4k plus 2 is a 6 simplification value by 12 e value వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే k plus 1 into k plus 2 into k square k plus 4k plus 5k plus 6 by 12 k square plus 5k plus 6 by 12 e value వచ్చింది. 12 k square 5 plus 5k plus 6 దీనికి ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఏంటమ్మా k square plus 3k plus 2k plus 6 ఫ్యాక్టర్స్ డివైడ్ చేసాం. దీనిలో కామన్ వాల్యూ k కామన్ తీస్తే k plus
3 దీనిలో కామన్ వాల్యూ 2 2 కామన్ తీస్తే k ప్లస్ 3 k ప్లస్ 3 k ప్లస్ 3 కామన్ తీస్తే రిమైనింగ్ k ప్లస్ 2 దీనిని ఎలా డివైడ్ చేయొచ్చు k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6 ని k ప్లస్ 3 ఇంటూ k ప్లస్ 2 ని డివైడ్ చేద్దాం k ప్లస్ 2 డివైడ్ చేస్తే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 ఇంటూ k ప్లస్ 2 బై 12 by 12 k plus 2 into k plus 2 k plus 2 whole square k plus 1 into k plus 2 k plus 2 into k plus 2 k plus 2 whole square next k plus 3 by k plus 2 whole square into k plus 3 by 12 ఈ RHS వాల్యూ ని ఒకసారి చెక్ చేసుకుందాం ఈ వాల్యూ ఈ RHS వాల్యూ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఎగ్జాక్ట్ గా ఈక్వల్ గా ఉండాలి అంటే n ఉన్న ప్లేస్ లో k plus 1 గా తీసుకోవాలి ఈక్వల్ గా తీసుకొని చెక్ చేద్దాం ఫస్ట్ n ఉంది n ప్లేస్ లో k plus 1 ఓకే నెక్స్ట్ n plus 1 హోల్ స్క్వేర్ n plus 1 plus 1 and k plus 2 whole square okay next n plus 2 n plus 2 and n one place lo k plus 1 pettali k plus 1 plus 2 3 k plus 3 okay by 12 by 12 denominator value 12 this is the value of this sum